ఒకటి ఉంది కదా, ఇది తెలంగాణకు సంబంధించింది కాదు, వైసీపీ సంబంధించింది కాదు. వైసీపీ కంప్లైంట్ ఇయటం ఏంటి? కంప్లైంట్ మీద ఓవర్ యాక్షన్ ఏంటి తెలంగాణ ప్రభుత్వానికి? ఇప్పుడు మొన్న ఒక మర్డర్ జరిగింది, ఇక్కడికి వచ్చి పెట్టారు, శవాన్ని పెట్టుకున్నారు ఇక్కడ, వెంటనే కేసు రిఫర్ చేశారు ఇక్కడికి. అట్లాగే ఎక్కడ సంఘటన ఉంటుందో లేదా ఎక్కడ కంప్లైంట్ ఉందో అక్కడ కేసు రిఫర్ చేయాలి. వాళ్ళు మేదేసుకొని ఓవర్ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. పైగా హైదరాబాద్ ఈజ్ ఏ కామన్ క్యాపిటల్ ఫర్ 10 ఇయర్స్. మాకు అక్కడ మాకు అక్కడ హక్కు ఉంది. మా పోలీసులు అరెస్ట్ చేస్తాము. అలా ఆయన వీసీ సజ్జనార్ ఆయన మాట్లాడితే ఆఫీసర్ లాగా నేను చూడలే, రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నాడు. ఇది నేను ఒక్కటి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చంద్రబాబు సమస్య కాదు, అసలు 5 కోట్ల మంది సమస్య కూడా. అంత ఓవరాక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు రిఫర్ చేయండి. ఇప్పుడు మనం మేము ఎప్పుడు చెప్తుంటా, నేను తెలుగు వాళ్ళం భౌతికంగా విడిపోయాము, మనసులు కలిసే ఉంటాయి, డెవలప్మెంట్ కూడా కలిసే చేసుకోవాలి. ఎందుకంటే సమస్యలు కలిసే ఉన్నాయి. ఒక నీటి విషయం కావచ్చు, ఒక పవర్ విషయం కావచ్చు, నైన్త్ టెన్త్ షెడ్యూల్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, లేకపోతే ఢిల్లీలో ఆస్తుల విషయం కావచ్చు, అన్ని కామన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మాకు కొంచెం ఎక్కువ నష్టం జరిగినా వాళ్ళకి నష్టం జరుగుతుంది, ముఖ్యంగా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈ కూర్చొని సమస్యలు పరిష్కారం చేయాలి తప్పితే నా మీద ఈయన మీద కోపం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించుకొని భస్మాసుర హస్తంలాగా ఉంటుందని కూడా కనుక్కోవాలి వాడు. ఇప్పుడు పరిపాలన ఇక్కడ ఉన్నా నేను చెప్పాను ఇందాక కామన్ క్యాపిటల్, అక్కడ కామన్ క్యాపిటల్ అన్న తర్వాత వాళ్ళకి ఎంత రైట్ ఉంటుందో మనకి అంత రైట్ ఉంటుంది. అంత మాత్రం చేత అక్కడ ఆస్తులు ఉండకూడదని, అక్కడ ఆఫీసులు ఉండకూడదని, అక్కడ మాకు సంబంధించిన సమాచారం ఉండకూడదని ఎట్లా చెప్తారు? దట్స్ అవర్ విల్. దీనివల్ల నష్టం జరగల ఏపీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ, కానీ ఉద్దేశం మంచిది కాదు వాళ్ళది. అంటే ఏదైనా అవకాశం ఉంటే నష్టం చేస్తారన్నమాట, అది తెలుస్తూ ఉంది. అది ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఈ రకంగా విద్వేషంతో నష్టం చేయాలని వాళ్ళని కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం చేస్తున్నారు కదా, కోర్టులో కేసు వేశారు, అవన్నీ అప్పుడు సమాధానం చెప్పాం కదా. అప్పుడు